ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురు బాబు బాలాజీ గారి శిష్య బృందంచే శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అన్నమాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు. అన్నమయ్య జయంతి సందర్భంగా నగర సంకీర్తన చేయడం జరిగింది. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి పాదాల గోవింద గోవింద. అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకి కలడన్నమయ్య. అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకి కలడన్నమయ్య. నిలిపెను అన్నమయ్య అంతటికి ఏలికైన ఆది నారాయణు తన అంతరంగా నిలిపెను. చెలువుండే సనక సంతసాన చెలువుండే ప్రసాది అన్నమయ్య అప్పసము ఎడుకుంటలవాడా వెంకటరమణ గోవింద. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి పాదాల గోవింద. బిరుదు టెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్య. బిరుదు టెక్కే మూలుగా పెక్కు సంకీర్తనములు హరి మీద విన్నవించే అన్నమయ్య. విరివి కలిగినట్టి వేదములార్థమెల్ల విరివి కలిగినట్టి వేదములార్థమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య. అప్పని వర ప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య. అప్పని వర ప్రసాది అన్నమయ్య. వెంకటేశ్వర స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తులు, పద కవిత పితామహులు, తొలి తెలుగు వాగ్గేయకారులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అపారమైన భక్తితో స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రచించి స్వామివారికి అర్పించి స్వామిలో ఐక్యమైన ధన్యజీవి పుణ్యజీవి భక్తాగ్రేశ్వరుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ సమర్పణ తీసుకుంటున్నటువంటి విద్యార్థులచే ఈరోజు స్వామివారికి నృత్య నీరాజనం సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మనం పిలవగానే ముఖ్య అధ్యక్ష చేసినటువంటి మన వార్డు కౌన్సిలర్ శ్రీ రమణ గారిని నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా చెప్పండి ద్వారా మరి స్వాగతం. ముప్పై 35 సంవత్సరాలుగా స్వామివారి ప్రతి జయంతి ఉత్సవాలని వర్ధంతి ఉత్సవాలని మనం క్రమం తప్పకుండా జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ రోజున మనం అన్నమాచార్యుల వారి జయంతిని ధర్మవరంలో పెడుతున్నటువంటి ఈ అన్నమాచార్యుల వారి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధతో స్వామివారిని మనసులో తలుచుకుంటూ స్వామివారు రచించినటువంటి కొన్ని కీర్తనలకి భరతనాట్య సంప్రదాయంలోను కూచిపూడి సంప్రదాయంలోను అదేవిధంగా స్వామివారి పాటకి కోలాటంలోను అదేవిధంగా
అన్నమయ్యను తనని పొగడే కంటే వెంకటేశ్వర స్వామిని పొగుడు చేయడానికి చాలా ఇష్టం అన్నమాట. అందుకని గోవింద నామాలకు కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా నాట్యం చేస్తున్నారు. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ. జగడపు చనవుల జాజరా, జగడపు చనవుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. తురుముల ముడిచిన పరువున మొల్లపు సరసపు మురిపెమున, మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుప్పొడి దారగపతిపై చల్లే రతివలు జాజరా, జగడపు చన్నబుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చన్నబుల జాజరా, జగడపు చనబుల జాజరా. హారపు కుచముల పై పై కటు సింగారము నెరపెడి గంధవుడి, సింగారము నెరపెడి గంధవుడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజరా, జగడపు చన్నబుల జాజరా, సగినల మంచపు జాజరా, జగడపు చన్నబుల జాజరా, జగడపు చన్నబుల జాజరా. శిశువితడు చేరే యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరే యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, చేరే యశోదకు తళంగ తక 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 తక
రిక్కణంగ తరికెటతు తాంకిటత కచరికెటతు రిక్కణంగ తరికెటతు తాంకిటత కచరికెటతు తక్కణంగ తరికెటతు తాంకిటత కచరికెటతు తళంగతు విత్తళంగతు తద్ది తళంగతు సొలసి చూచినను సూర్య చంద్రులను లలివద జల్లెడు లక్షణుడు సొలసి చూచినను సూర్య చంద్రులను లలివద చల్లెడు లక్షణుడు నిలిచిన నీలోన నిలిచిన నీలోన నిఖిల దేవతల నిలిచిన నీలోన నిఖిల దేవతల కలిగి చూసుదల గని ఓయితడు కలిగి చూసుదల గని ఓయితడు చెరియ శోధకు శిశుభితడు దారుణి బ్రహ్మ
సమయంలో మొట్టమొదటిసారి తెలుగులో పాట వినే కోరికతో వెంకటేశ్వర స్వామి వారే తన యొక్క నందకం అంటే స్వామి దగ్గర ఉండే కత్తి అన్నమాట, ఆ నందకాన్ని కిందికి పంపించి అన్నమాచార్యులుగా పుట్టించి అతనితో 32,000 సంకీర్తనలు పాడించుకొని ఎంతో తృప్తి పొందారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అందుకని ఈరోజు ఆ పరమాగ్ర భక్తుడైనటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్య వారి జయంతి సందర్భంగా మనం లలిత నాట్య కళానికేతన్ తరఫున మన సమ్మర్ క్యాంప్ తీసుకున్నటువంటి అందరి విద్యార్థులను కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి, అందరికీ ఆ పుణ్యం రావాలి. స్వామి దగ్గర ఆడమే మనం చేసుకున్న పుణ్యం. అదేవిధంగా పిలిచిన వెంటనే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి శ్రీ రమణ గారిని కూడా 2 వాక్యాలు మాట్లాడాలని కోరుతున్నాను. అన్నమయ్య జయంతి సందర్భంగా ఇక్కడ నృత్యం చేసిన పిల్లలకందరికీ ధన్యవాదములు. బాబు బాలాజీ ఇదే విధంగా ఎల్లవేళలా పిల్లల్ని అభివృద్ధి చేస్తూ ఎంతో నాట్యాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మా బాబు బాలాజీ గారిని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబు బాలాజీకి నమస్కారం. తాళపాక అన్నమాచార్య వారి జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మా పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా ధర్మవరం నడత నాటక కళానికేతన్ హార్దికంగా స్వాగతం పలుకుతుంది. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ లో ఉన్నటువంటి పిల్లలతో ఈసారి మనం తమ యొక్క అన్నమాచార్య జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. నమో నమస్తే.
స్వామి యొక్క నందకాశంతో లక్కమాంబ నారాయణ సూర్య అనేటువంటి దంపతులకి పిల్లలు లేకుండా చాలా రోజులు బాధపడుతుంటారు. వాళ్ళు ఒక్కసారి తిరుమలకి వెళ్ళి ఆ రోజు స్వామిని దర్శించుకొని కన్నీళ్ళ పర్యంతం అవుతారనమాట. ఈ జన్మ ఇలాగే చనిపోవాల్సినామేము, మా పిల్లలు స్వామి అన్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు వెంకట స్వామి కళ్ళ కనిపించి నా నందకమే నీ దగ్గరకు వస్తుంది, నీకు బాగుగా పుడుతుందమ్మా అని చెప్తారు. రెండో రోజు ఆమెకి దెబ్బ కాలుస్తుందామే, ఆమె కడుపులో పుట్టినవాడే అన్నమయ్య. చిన్నప్పటి నుంచి కూడా అన్నమాచార్యుల వారికి భక్తి, ఆ వెంకటేశ్వర స్వామి అంటే అంత భక్తి అనమాట. దర్బ వాడుతుంటారు అనమాట, మన దర్బ కాల్పమంటే ఆ దర్బని కోస్తుండగా ఆ యొక్క కత్తి కోసుకొని పాపజనికి చేయి కట్ అయిపోతుంది. చేతిలో నుంచి బుట్ట 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 రక్తం కారుతూ ఉంటుంది. ఆ కింద పడిన రక్తము శంకు చక్ర నామాల్లాగా కనిపిస్తాయన్నమాట. సో ఆయన అనుకుంటాడు, నాకు స్వామి పిలిపించాడు, నేను ఇక ఇంటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో అక్కడ చూస్తున్నప్పుడు ఆ రూట్లో కాడు గడకల భక్తులందరూ పోతుంటే వాళ్ళతో నడుచుకుంటూ ఆయన అలాగే కొండ మీదకి వెళ్ళిపోతాడు. చాలా ఆకలి అవుతూ ఉంటుంది, దప్పికవుతూ ఉంటుంది, అమ్మ లేదు నాన్న లేదు అనమాట. అలాగే ఆయన చోట సొమ్మసిల్లి పడిపోతాడు. పడిపోయినప్పుడు అలివేలు మంగమ్మని ఒక ముసలాడి వేషంలో వచ్చి, నాయన చూడు కడుపు లాక్కుపోయింది నీకు, కొంచెం తిను ప్రసాదం అంటే, లేదమ్మా స్వామిని దర్శించేదాకా ఏం తిననంటే నీ స్వామి నీకు అందించడు, ఎందుకంటే నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకుని కొండెక్కావు, అంత పెద్ద కొండని మనం పవిత్రమైన కొండని చెప్పులతో ఎక్కకూడదని చెప్పినప్పుడు ఆ చెప్పుని పడేసరికి ఆ తిరుమల కొండంతా కూడా ఆయనకి కలియుగ వైకుంఠం లాగా కనిపిస్తుంది. వెంటనే ఆయనలో పొంకులు వచ్చి అప్పుడు రాసిన పాటే ఇందాక చేశారు, కట్టెదురా వైకుంఠము కానా చేయకుండా. దాని నుంచి ముందుకెళ్తుంటాడు. దూరం నుంచి ఆ కొండలంతా కూడా ఆయనకి 10,000 పడగలున్న ఆదిశేషుడిలా కనిపిస్తుంది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మాయము అనే పాట రాసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతాడు. పుష్కరంలో దిగుతాడు. దేవునికి దేవికి నీ తెప్పల కోలేటమ్మ వేవేల మృక్కులు లోక పావని అని అక్కడ పాట రాసి అందులో మునుగుతాడు. మునిగి దర్శనానికి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయి ఉంటుంది, వాకేళ్ళు మోసేసి ఉంటారు. ఈరోజు దర్శనం లేదు నీకు, రేపు మార్నింగ్ రమ్మంటారు. లేదు నేను ఎంతో ఆత్రంగా వచ్చాను దేవుణ్ణి చూడాలంటే అలా నేను అలోచేయమని పట్టి తోసేస్తారనమాట. కింద పడిపోడమాట, కింద పడిన వెంటనే ఆది పురుష అఖిలాంతరంగా భూదేవత రమణ భోగీంద్ర శయనా, ఆది పురుష అఖిలాంతరంగా అఖిలాంతరంగా అంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంత పెద్ద ద్వారాల అవంతా కదే ఓపెన్ అయిపోతుంది. ఆయన వెంకటేశ్వర స్వామి పిలిచినాడు, ఈయన పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటాడు. కంట్లో నీళ్లు వస్తున్నాయి, స్వామి కనబడడం లేదు. స్వామి నిన్ను కన్నీళ్లు స్టాప్ చేసి నిన్ను పూర్తిగా చూసి ఆ భాగ్యాన్ని కనిపించుకున్నప్పుడు ఆ కన్నీళ్ళు అన్ని ఆగిపోతాయి. గొడగంటి మయ్యా పురుషోత్తమా కొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా ఎడయక వయ్యా కోనేటి రాయడ అని అక్కడ పాట పాడతాడు. దేవుని దర్శనం అయిపోయి ఇంక నేను ఎక్కడికి పోను స్వామి, నేను నీ దగ్గరే ఉంటానని చెప్పేసి అని అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇంకా ప్రజలకంతా ప్రచారం చేస్తూ స్టార్ట్ చేస్తాడు అనమాట. గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే, అలాగా ఒకటి కాదు, రెండు కాదు, 1,000 కాదు, 32,000 సంకీర్తన రాశారు అక్కడ అనమాట. అక్కడ ఆయననే కళ్యాణోత్సవాన్ని కూడా ఇంతకుముందు గురి లోపల చేసేవారు. ఆయన గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడ కళ్యాణోత్సవం స్టార్ట్ చేశాడు. బ్రహ్మోత్సవాలు కూడా ఏ రోజు ఏ వాహనం మీద ఏ స్వామి ఎలా వస్తాడు అనుకుని, తిరువీధుల మెడసి దేవదేవుడు చెప్తూ పోయినామంటే సాయంకాలం నాకు పాడచ్చు అనమాట. అన్ని పాటలు ఉన్నాయని మన ఇన్స్టిట్యూట్లో నేను 300 పాటలు పాడతాను, 200 డాన్స్కి నాట్యం కంపోజ్ చేశానమాట. మన ఆంధ్రాలోనే కాదు మొత్తం 200 నాట్యాలు కంపోజ్ చేసిన ఏకైక సంస్థ మా దగ్గర మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. చిత్తూరు డిస్ట్రిక్ట్లో పెనుగొండకి సాళ్వ నరసింహరాయలు చక్రవర్తి ఉండేవాడు అనమాట. ఆయన ఏం చేశారంటే, స్వామి నీ పాటలన్నీ ఏం కాకూడదు కాబట్టి మేము రాగి రేకుల మీద నీ పాటలు రాపిస్తానని చెప్పేసి ఆ 32,000 సంకీర్తులు రాగురేఖ రాసి మనం తిరుమలలో గుడికి వెళ్ళి ఉంటే హుండీ ఉంది సారా,
కుండీలో డబ్బులేసి ఇక్కడ పక్కన వస్తాం కదా, కుండీకి ఎదురుగా ఒక పెద్ద భాండారం ఉంది, దాని మీద చిన్న అన్నమాచార్య బొమ్మ ఉంటుందన్నమాట. అది అందులో ఇప్పటికీ భద్రపరచాలన్నమాట. కాకపోతే కాలక్రమేణా కొన్ని కీర్తనలు మనకు కనిపించకుండా పోయినాయి. కేవలం 12,000 కీర్తనలు మాత్రమే మనకు ఉన్నాయి, మిగతా కీర్తనలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి అన్నమాట. కాబట్టి అట్టి మన బర్త్డే మనం చేసుకోవడం గొప్ప కాదు, గొప్ప వాళ్ళ బర్త్డే మనం చేసుకున్నప్పుడే మనం గొప్ప వాళ్ళం అవుతాం. చూడండి అమ్మ ఎంత చక్కగా అన్నమాచార బొమ్మ చూసింది, పాప గూగుల్లో ఆన్ చేసుకుని చూసి రాత్రి అంతా కష్టపడి వేసింది, వేసి దాని గురించి పాప మ్యాటర్ కూడా సర్చ్ చేసి తనే రాసుకొచ్చింది. చెప్పాను which only about 12,000 are available today. Thank you. నా పేరు లక్ష్మి జోష్ని. చెక్కని తల్లికి చాంగు జయంతి శుభాకాంక్షలు. Bye.
జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. అప్పని వర ప్రసాది అన్నమయ్య, అప్పని వర ప్రసాది అన్నమయ్య, అపసము మాకి కలడన్నమయ్య, అప్పని వర ప్రసాది అన్నమయ్య.